Ah.
Dios mi ha dejado número, a ver si me ha dejado y el club de luto, a ver que el mismo todo, la Europa, el proceso de esto, el mundo de contenimiento y preparado, ఈ పాఠం చెప్పడం వల్ల నాకు అభివృద్ధి కలుగుతుంది. ఏమైందంటే అది కర్మ.
కల్చర్ షాపనిజం అవుతుంది ఆ ఫిలాసఫీలో. అలా ఉండదు కదా, మీరు ఆలోచించే కరెక్ట్ అండర్స్టాండింగ్ ఏమిటి, మనం ఎవరిని పోషించాం, అందరినీ పోషించిన వాడు ఒక పై వాడు వాడు ఎవరు పోషిస్తున్నాడు అబ్బాయి, నేను పోషించేది ఏమీ లేదు, నిజానికి నన్ను వాడు పోషిస్తున్నాను, నేను ఇంటికి వచ్చేప్పటికి కార్యక్రమం నుంచి భోజనం పంపించి భూమి పంపించి నా పిల్లలకు కలిగి అయ్యి వాళ్ళ ఇంటికి జాగ్రత్తతో నన్నే వాళ్ళు పోషిస్తున్నాను, నన్ను నేను ఎవరిని పోషించట్లేదు అని వీడు అనుకున్నాడు ఏమవుతుంది, పోషణం ఉంటుంది, పోషణం ఉంటుంది, కానీ భోక్త ఉన్నారు మీకు ఏది అందంగా ఉంది. కానీ కండిషన్ ఎలా ఉంటుంది సమాజంలో, నేను భోక్తను నేను కాబట్టి ఎల్ఐసి పాలసీ మేము తీసుకుంటాము, ఎందుకంటే మీ ఫియర్ భోక్తకి ఫియర్ ఉంటుంది, అవుట్ ఆఫ్ ఫియర్ ఈ టేక్స్ ఏ ఎల్ఐసి పాలసీ, ఎల్ఐసి కంపెనీ కూడా మనం పాలసీ అన్నాడు ఎల్ఐసి డోంట్ థింక్ లైక్ దట్ మీనింగ్లెస్ పొలిటికల్ డిబేట్ స్వామి టీవీ జగన్స్ ఎల్ఐసి కమా దట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్ అన్నాడు ఎల్ఐసి. That is incident. ఇప్పుడు కూడా మాటలు డిస్టార్షన్ పాలిటిక్స్లో మనం పాలిటిక్స్లో అలాంటి డిస్టార్షన్స్ మిస్ఇంటర్ప్రిటేషన్స్ మిస్ కోటింగ్ ఇవన్నీ కూడా ఎనీవే దాని చెప్పాడు. సో కాబట్టి నేను కర్తను కాదు, క్రియ ఉంటుంది, క్రియ సక్రియ అంటే చలనం సర్వత్ర ఆ చలనం దేవుడికి ప్రతీక
ఏమో ఉండదు. మెటీరియల్ కదా, మొమెంట్ ఆఫ్ ఎనర్షియా ఉంటుంది, వాడు ఎనర్షియా ఉంటుంది, అవి తగ్గుతుంది. ఆ ఫ్యాన్ తిప్పే ఎనర్జీ ఉంది చూడండి, అది రజో ఉంటుంది. ఆ ఎనర్జీకి ఒక స్కీమ్ ఉంది, ఒక సిస్టమ్ ఉంది. ఆ పర్టికులర్ కాయిల్లో ఆ ఎనర్జీ ఒకసారి పనిచేసిన అలాంటి సైన్స్ ప్రిన్సిపల్ మీద ఆధారపడి తిరుగుతాం. దాన్నే ఎలక్ట్రోమాగ్నెటిజం అంటారు. మ్యాగ్నెట్ని ఎలక్ట్రికల్ ఫోర్స్ పెడితే ఆ మ్యాగ్నెట్ దగ్గర సంథింగ్ లైక్ దట్. ఆ ప్రిన్సిపల్ అక్కడ ఇన్వాల్వ్ అయి ఉంది, అది సర్వము, ఆ జ్ఞానము సర్వము. కాబట్టి గుణములు ఎక్కడ ఉన్నాయి? ఫైనల్గా ఉన్నాయి. ప్రకృతి ఏదంతా కూడా గుణములు కావాలి. ఇలాంటి ప్రకృతి రూపంలో ప్రకృతి గుణములు నుండి పుట్టిందే, ఏ గుణములు జగత్తు గుణముల నుండియే పుట్టింది. గుణాత్మకమైన ప్రకృతి నుండి పుట్టిందన్నా గుణముల నుంచి పుట్టిందన్నా ఉండదండి. స్వీట్లు దేని నుంచి ఉంటే ఆట సుగలు నెయ్యి పొలారిన్ స్వీట్స్ నేటి కాదు, దేని నుంచి ఉంటే నెయ్యి ఆట జగత్తు ఎందుకు పుట్టింది? సత్వగుణం రజోగుణం తమగుణం అంతే జరుగుతుంది. ఓకే, అది విషయగుణం విషయాకార పరిణత గుణాత్మకమైన ప్రకృతి పరిణామాన్నించింది ఈ జగత్తు. అలా అయితే నేను మంచుదాగా ఆట పరిణామాన్నించింది స్వీట్ పుట్టి. అలాగే ఇంకా మీరు లోపల రండి, లోపల వస్తే దేహం తమోగుణము, ఇంద్రియము రజోగుణము, మనస్సు సత్వం. కాబట్టి ఇది కూడా దేహేంద్రియ మనస్సు సంఘాతము, ఇది కూడా గుణం ఉంటే. కాబట్టి చలనం ఎక్కడ ఉన్నది? మీ సృష్టి చుట్టూ ఉండే సృష్టిలో గుణకార్యములైన జగత్తు చలనం ఉండదు. గుణకార్యములైన దేహేంద్రియ మనస్సు అనేది చలనం కాదు. ఎవరి వీటికి అతీతమైన ఆ సాక్షి చైతన్యం దాని మాటలే కాబట్టి దాని మంత్ర దాని ఎందు చలనము లేదు అని కర్త కాదు కొంత కాదు అని మీరు దర్శిస్తారు. సో కార్య కరణ కార్యాన్ని దేహము, కరణానికి ఇంద్రియము మనస్సు, విషయాన్ని బయట ఉన్నటువంటి జగత్తులో ప్రార్థము, ఇంటిగా ఆ గుణములే పరిణతి చెంది. కానీ ఆ గుణముల కంటే ఇతరమైన కర్త ఏమి లేదు. నా గుణముల కంటే ఇతరమైన పురుషుడు కర్త కాదు అని మీరు దర్శిస్తారు. అంటే ప్రకృతి
ఉన్నప్పుడు మీ జ్ఞానం చేయదు. కాబట్టి జ్ఞానం ఎలా ప్రమాణం చేయదు నా అనుకోవచ్చు. మరి ఎలాగో ఎలా చూస్తారు, కరెక్ట్గా చూస్తారు. కరెక్ట్గా చూడడం అంటే గుణార్థ గుణాహ ఏవ సర్వాస్థా ఉంటాయా ఒకే ఎలక్ట్రిసిటీ ఉంటాయా ఒకే ఎలక్ట్రిసిటీ ఉంటాయా.
భీష్ముడు శ్రీకృష్ణుడు కొమ్ముకుతున్నాడో తెలియదు, కొడుతున్నాడో తెలియదు. ఓసారి హే శ్రీకృష్ణ నీకు సర్వాత్మజ్ఞానం నీవే పరమాత్మ అంటాడు. మళ్ళీ మరుక్షణంలో బాణాలు వేసే రక్తాలు వచ్చినప్పుడు ఈ విష్ణుని మెచ్చుకోవాలా తిట్టాలా ఏం చేయాలి? ఇది నాకు అధ్యాయం భీష్మ కొట్టుకుంటుంది. అలాగే కొమ్ముడేడని హ్యాపీ కాదు కాదు, తన స్వరూపాన్ని తెలుసుకుని పూర్ణార్థమయ్యాలనే సంతోషమే తప్ప నన్ను కొమ్ముడేడు కాబట్టి కొట్టుకోవడం అజ్ఞానం అలాగే ఉంటారు. ఇదంతా కూడా గుణముగా నాటకం జగన్ నాటకాన్ని అంటారు. విఠలాచార్య సినిమాలు ఉండేవి, ఎంతో హీరోగా ఉండాలి ఉండేవాడు ఆ తర్వాత రాజనాథ్ గారు ఒక సజీవుడు ఎప్పుడు మంచుకోడు ఆయన నిలబడి సినిమా ఎప్పుడో సమావేశంలో ఈ నాటకం వారితో రాజనాథ్ గారితో కలిసినప్పుడు మీరు ఇద్దరికి దండం పెడతారా లేకపోతే ఒకరిని కొడుకు పాలు పెడతారా? ఎందుకంటే అదొక సినిమా, ఎంత నాటకం, ఆ గుణాల యొక్క వ్యవహారం అంటూ వాస్తవిక లేదు నేను సాక్షిస్తూ అని లోకాలలా సంరక్షించుకుంటూ అభ్యాసం చేయాలి. తన ఎడలో కూడా మీరు మనస్సు దేహము ఈ కర్మలు చేస్తూ ఉంటాయి. మనం కర్తయ్యం కాదు అవుతూ ఉంటుంది. ఇక్కడ పడేవాళ్ళు ఆ పెట్టింది నేను కాదు, దాన్ని చెందుకోవడం నేను పడేవాళ్ళు అంటే వాళ్ళు ఎదురు పెడతాం ఇచ్చింది నేను అది అక్కడ కొంత ఇక్కడ వచ్చి పెడితే ప్రవహిస్తూ చెప్పం ప్రవహిస్తూ సపోజ్ ఆ పండు తిన్నామనుకున్నా అది ప్రకృతి 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 ప్రకృతిని తిండు ఆత్మ చైతన్యం తినదు అక్కడికి పెడతాం. ఇది జస్ట్ ఒక సాక్షిగా తెచ్చింది. ఇదంతా కూడా ఏదో హై ఫిలాసఫీ లాగా వినబడుతుంది. బట్ దెన్ హై ఫిలాసఫీ దాంట్లో డౌటే లేదు, హై ఫిలాసఫీ కానీ మీరు తెలుసుకున్నట్లయితే తప్పక అనుభవాన్ని కూడా ఇష్టం ఉంటుంది. మనం ఏమి చేయాలి అందించి అవుతూ ఉంటాయి. మనం ఏమి చేయాలి ఆల్ థింగ్స్ హ్యాపెన్ సో అది తెలుసుకోవాలి. పెద్ద విషయం సామాన్యమైన అవసరం లేదు.
చపాతి వేసిన చపాతి కానీ వేస్తూ ఉంటాడు ఎదురు చూస్తూ. ఎలా చాలా ఏమంటారు అడుగుతారు, చాలా ఇక్కడ ఎన్ని తిన్నాను నేను అది నాలుగు తిన్నాను కూడా అసలే ఇది చాలు అంటాడు. అంటే వీడు మొక్క నాలుగు వీడు మొక్క కాదు, మొక్క కాకపోయినా ఊరికే నేను మొక్కని అలవాటు పడుతున్నాను నేను మొక్కని అని అనుకోవడానికి వీడు అలవాటు పడుతున్నాడు. అలవాటే జ్ఞానం, అజ్ఞానమే అలవాటు. కాబట్టి అలవాటు తప్పించి వీరలే వీరలే ఇది పదార్థము వీరలే ఇది రద్దు వీరలే నోట్లో పెట్టుకున్నాడంటే తిరిగి తెలుసుకోండి వీరలే. కొంచెం నాలుగు రోజులు ఉన్నారో అయితే ఆ నెయ్యి అప్పుడే ఒక డ్యాన్స్ డ్యాన్స్ చేసి నన్ను వస్తూ ఉంటుంది. ఏమి చేయగల వీరలే ఇంకా నోట్ పెట్టుకున్నారా ఇంకేం చేస్తారు కాస్త వినిగేసి అయిపోయి వీరలే. లేదా బట్ వీరలే లేదా లేదు ఫ్రెష్ నెయ్యితో మంచి రుచిగా ఉంది వీరలే వీరలే రుచి మీకు కాదు మొత్తం మీకు కాదు వీరలే అది లోపల పోయింది ఇంకా రుచి ఏమీ లేదు ఇంకా లేదు కూడా ఏమీ లేదు. కాబట్టి భక్తృత్వము అనే పొరపాటు చేయకూడదు, కర్తృత్వము అనే పొరపాటు చేయకూడదు. స్వర్గం ఈ కర్తృత్వ భక్తృత్వాల గురించి ప్రస్తావిస్తూ ఆయన అన్నారంటే ఏ బంధం దీనికి ఆయన కథ చూడాలి. ఆ కథని ఈ బంధానికి అన్వయించడం చాలా జాగ్రత్తగా అన్వయించాల్సి ఉంటుంది. అది ఎలాగంటే ఆయన కథ ఏంటంటే ఈ కోతుల్ని పడతాను, కోతుల్ని పట్టి ఆడిస్తాను, పోతే ఆడిస్తాను ఏదో 1 రూపాయలు సంపాదన దృష్టి ఎందుకునేందుకు 1000 రూపాయలు దృష్టి అనేక రకాల దూరం దృష్టి ఒక కోతులు పట్టుకొచ్చి దాన్ని నిర్మించి ఆ కోతులకి కొంత అట్రాక్షన్ ఉంటుంది కదా పిల్లలకి చూసి నాకు అర్థం లేదు గలగలాడించి అది చూస్తుంది.
అప్పుడు వీడు గుణములకు అతీతమైన ఆ పరమాత్మ చైతన్యాన్ని తెలుసుకుంటాడు. గుణములకు అతీతం చైతన్యం, పరమాత్మ గుణములకు అతీతం. అతీతం అంటే అర్థం ఏంటి? గుణ వ్యాపారములకు ఏమి సంబంధం లేకుండా ఎక్కడో గోడకు నిద్రపోతూ ఉంటాడని కాదు, గుణ వ్యాపారములను సాక్షిగా చూసుకుంటాడు. గుణ వ్యాపారానికి సాక్షి. నదిలో స్నానం చేస్తున్నాడు మహాత్మ, ఆ మహాత్మ పక్కన ఒక గృహస్థుడు స్నానం చేస్తున్నాడు. గృహస్థుడు అనుకుంటున్నాడు నేను స్నానం చేస్తున్నాను, నేను పుణ్య సంపాదన చేస్తున్నాను అనుకుంటున్నాడు. మహాత్ముడికి పుణ్యంతో సంబంధం లేదు, పాపంతో సంబంధం లేదు. ఆయన దేహం స్నానం చేయడం అవసరం, స్నానం దేహమే స్నానం చేసుకున్నప్ప ఆత్మ స్నానం ఏం చేయదు, దేహం స్నానం చేసుకోవాలి. కాబట్టి అంటే ఏమిటనమాట అంటే ఆత్మ ఎప్పుడైనా కాదు, దేహ బిహేవియరే దేహమును తెలుసుకుంటూ ఉంటాడు. ఆ దేహం నదిలో స్నానం చేస్తూ ఈ దేవే సాక్షిగా దర్శిస్తుంది. అలా సాక్షిగా దర్శిస్తుంటే ఆ సాక్షి దర్శనంలోనే మీకు జ్ఞానం వస్తుంది. సాక్షి భావంలో కూడా నేనే కర్తను భోక్తను ఇలా ఉంటుంది. నేనే కర్తను భోక్తను బంధం. సాక్ష్యం ఎలా ఉంటుంది? ఇది సాక్షి, ఇది సాక్షి జవే అన్ని తెలుసుకో తెలియటం అర్థమైందని గుణం చేపాక సాక్షి ప్రాక్టికల్ ఫిలాసఫీ. దీన్ని మీరు బాగా పట్టుకోవాలి. అందుకోసం నేను అలాగ దాన్ని సాగిస్తూ అంటే క్లాస్ ఏ వెళ్ళేప్పటికి మీకు ఇంటికి వెళ్ళేప్పటికి ఒక మెసేజ్ మీ చేతికి దక్కాలి. టేక్ ఏ హోమ్ మెసేజ్, హోమ్ టేక్ హోమ్ మెసేజ్. ఇప్పుడు ఎలాగంటే గుణ వ్యాపార సాక్షి కూటమి అనేది చూడండి, నేను చేసుకున్నాను అనేది అహంకారం, అది అజ్ఞానం వల్ల వచ్చింది. నేను గాలి పీలుస్తున్నాను అది కరెక్టా తప్ప తప్పు, అది తప్పు. గాలి పీల్చడం అవుతోంది, నేను చూసుకున్నాను అది కరెక్ట్. అది సాక్షి. సాక్షి ఈజ్ నాట్ ఇన్వాల్వ్డ్ బట్ హీస్ నాట్ అనవేర్. ఇన్వాల్వ్డ్ కాదు కదా అని ఏమీ తెలియకుండా మూర్ఖంగా ఉండకూడదు. అలాగా ఈజ్ నాట్ ఇన్వాల్వ్డ్ బట్ హీజ్ అవేర్, అది సాక్షి. ఇప్పుడు మోడీ గారిని ఒకసారి ఎవరో అడిగారు, నేను ఒక విషయాలు చెప్తాను, మీరు చాలా పని కదా, మీరు చాలా పని చేస్తూ ఉంటారు, మీకు ఊపిరి తీసుకోవడానికి ఎంత పని ఉంటుంది అని ఎవరో అడిగారు. అడిగితే అంటారు అబ్బాయి నాకే పని ఉన్నది, నేను ఖాళీగా ఉంటాను. అదేలా నేను ఏ పని చేయనుగా, హెల్త్ గురించి హెల్త్ ప్రశ్న చూసుకుంటాను, ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ ప్రశ్న చూసుకుంటాను, నేను ఏ పని చేయను, అన్ని వాళ్ళే చూసుకుంటూ ఉంటాను, నేను అలా సాక్షిగా చూసుకుంటాను. ఆయనకున్న చాలా ఎనర్జీ ఉందనే పేపర్లో రాస్తూ ఉంటారు. ఈ హిస్టరిఫిక్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అని ఆ ఎనర్జీ ఎక్కడి నుంచి వచ్చింది? ఈ సాక్షి భావం నుంచి వచ్చింది. ఇది ఎదుర్కొనేది ఇది సాక్షి అభావం. నేను ఇంకేమైతే దృష్టాన్ని శ్రీకృష్ణుడు కూడా దీన్ని కొన్నాను, కర్మణ్య ప్రభుత్వం దైవకించిన కరువు సహా రోజంతా ఏదో పనులు చేస్తూనే ఉంటాడు, కానీ ఆయన ఏది చేయకుండా లేదు. ఎలక్ట్రిసిటీ
యాజకులుగా ఉంటారు. యాజకులుగా వాళ్ళు పట్టుకో ఉన్న కామకాండలో నాకు దట్ కైండ్ ఆఫ్ జాగ్రత్త కదా. బిఅవే తెలుసుకుంటూ ఉంటారు, తెలుసుకుంటూ ఉంటారు. ఎవడైనా తిప్పుతున్నాడు అనుకోండి తెలుసుకో, ఎవడైనా పొగుడుతున్నాడు అనుకోండి తెలుసుకో, తిట్టినప్పుడు కష్టపడ మనసు కష్టపెట్టుకున్నాడు అనుకోండి భోక్త, పొగిడినప్పుడు సంతోషపడ్డాడు అనుకోండి భోక్త. నో తెలుసుకో బిఅవే. ఆ విధంగా సర్వము సాక్షిగా దర్శించడం అభ్యాసం చేయాల్సి ఉంటుంది. ఇంకా ఈ సందర్భం పుస్తకంలో చిన్నప్పుడు మళ్ళీ చెప్తాను. కాబట్టి తన స్వరూపము సాక్షి అని వీళ్ళకి అర్థం వేత్తి, పునర్వ్యాపార సాక్షిభూతం ఆత్మాను వేత్తి. నేను కర్తలు కాదు చూడండి, మీ మీ ఉనికి మీ మనుగడ, మీరు ఒక మనిషిగా జీవిస్తున్నారు కదా, మీ మనుగడలో చేయడంని తెలియడం ఉన్నది, మనోమే చేయడం ఉన్నది తెలియడం ఉన్నది. కానీ మీరు మీ సెల్ఫ్ని మీ ఆత్మీయ స్వరూపాన్ని ఎక్కడ మీరు ఫిక్స్ చేసి కూర్చున్నారు,
నేను సాక్షి వెళ్ళలేదు, సాక్షిలో వెళ్ళాలంటే కోరికలు భయాలు ఇలాంటి సాక్షిలో వెళ్ళలేదు. కాబట్టి కోరికలు భయాలు అవే పోతాయి మాట. ఏమైనా కొన్ని అనుభవం ప్రకారం కొన్ని భయాలు ఉన్నట్లయితే నేను పరీక్ష చేసి పరిశీలన పెట్టి భయాలని విడిచిపెట్టాలి. భయాలు లేకపోవడం అదేదో అక్కడ అలాగా నేను వెళ్ళాలనుకుంటే ఆ పిల్లి ఇలా వెళ్ళి అలా వెళ్ళి ఏదో అయిపోతుంది. అలా వెళ్ళిపోతుంది, ఏమైపోతుంది చూద్దాం, ఏమైపోతుంది ఏమైపోతుంది. ప్రాణం పోతుందేమో, ఆత్మ ప్రాణం పోదు, దేహానికి ప్రాణం ఉండేలా పోయింది. డబ్బు పోతుంది, డబ్బు మంది అయితేగా అరే కూడా తీరుడైందా అన్నిటికీ పెద్ద వెతకంలో వస్తుంటే వాళ్ళు తప్పమా మీరు తెలుసుకుంటారు. భయాలు పోతుంది, భక్తులు పోయిందా. ఇంకా తర్వాత ఒక సత్యాన్ని గమనించాలి, ప్రకృతిలో క్రియలు సంపన్నమవుతూ ఉంటాయా లేకపోతే మనమే చేసేస్తూ ఉంటామా. మనం చేసేది ఏమో అలా అనిపిస్తుంది, అలా సంపన్నమవుతుంది. దీనికి ఒక మహాత్ముడు పుష్కాన్ని ఒక ఆయనకి హార్ట్లో ఏదో ప్రాబ్లం వచ్చింది, బైపాస్ సర్జరీ చేశారు. బైపాస్ సర్జరీ చేయడం అంటే ఏం చేశారు, దీన్ని ముందు ఆ గది మీద పడుకో పెట్టేస్తారు. ఇది బాగానే ఉన్నాడు కదా, ఇంకా ఈ పడుకో ఎక్కడో పడుకో పెట్టేస్తారు. ఇక్కడ బయట బయట ఈయన ఎవరికైతే హాస్పిటల్లో వెళ్ళగానే దాన్ని పోసుకొని చేసే ఏ పడుకో నేను పడుకున్నాను పడుకో పెట్టేస్తారు. ఓ ఇద్దరు ఉంటారు వాళ్ళు పడుకో పెట్టేస్తారు. ఎందుకంటే డాక్టర్ గారు ఆకలి ఉంటారని చేస్తారు, పడుకో పెట్టేసి వీళ్ళు పొట్ట మీద ఫైల్ పెడతారు. పొట్ట మీద పది రోజులు వాడి వ్యక్తి అలాగే కనపడదు కదా, వాడు మనిషి కదా. ఇంకా వాడు మనిషి అనే మాట్లాడలేదు, మనిషి కాదు ఈ నాటే మనిషి, ఈ సబ్జెక్టు ఆపరేటెడ్ అబ్బా. కాబట్టి వాడు పొట్ట మీద ఒక పైన పెట్టి ఏ ఇది పట్టుకో దారిపోకుండా పట్టుకో అని ఇలా తోసుకుపోయి తోసుకుపోయి లోపలికి తీసుకెళ్ళి ఏ ఇంజక్షన్ తీసుకున్నాం కొంచెం ఒప్పుకుంటుంది అని చెప్పేసి చిన్న హెచ్చరిక చేసి చేస్తే చేసినట్లు అంటే ఓ ఇంజక్షన్ ఇస్తారు. ఆ తర్వాత దెబ్బలు స్టేషన్లో పడేస్తారు. ఆ తర్వాత పొట్ట కోసేస్తారు, గుండె కోసేస్తారు. కోసేసి ఆ దానికి ఇటు పీకి అటు పీకి ఇంకేం చేసి పొడవు చేసి పొడవు చేసి మళ్ళీ పుట్టారు పెట్టాలి పుట్టేసి మళ్ళీ అవరేసి పుట్టేసి ఆ డాక్టర్ వెళ్ళిపోతారు. ఆ ఎనస్టేషియా తగ్గిన చేసి ఈ డాక్టర్ వెళ్ళిపోతారు. ఈ వీళ్ళు మళ్ళీ అక్కడ తోసుకొచ్చి ఐసీయూలో ఉండేస్తారు. అక్కడ నుంచి ఆ ఎనస్టేషియా తగ్గిన తర్వాత వీళ్ళు మాత్రం బాగుంటుంది. అమ్మో ఐదు వందలు తర్వాత ఐదు రోజులు పది రోజులు పడుతుంటారు. తర్వాత నాలుగు వారం రోజులు వాళ్ళు వీటిలో పడుతుంటారు, బయటకు వస్తారు. ఇంటికి వచ్చి నేను ఆపరేషన్ చేయించుకున్నాను అని అంటే మీ కర్తృత్వం ఎవరో ఉందా? ఏమీ లేదు కర్తృత్వం. హీఈస్ నాట్ డూయింగ్ ఎనీథింగ్, ఇన్ఫ్యాక్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ డన్ అపాన్ హిమ్. హీఈస్ నాట్ డూయింగ్ ఎనీథింగ్. దృష్టాంతం చేస్తుందంటే మన జీవితం ఇంతకంటే భిన్నము కానీ కాదు. ఒక కణంలో ప్రవేశిస్తాడు తల్లి గారు, వీడి స్వేచ్ఛ ఎలా ఉందా, వీడి ఇచ్చే కట్ట కోపం ఉన్నదా, తల్లి తిన్న ఆహారం తోటి పెరిగి పెద్దవారు ఆ సమయం వచ్చేవారు లేబరు ప్రసన్నము. తల్లి వీడికి ఆహారాన్ని ఇస్తుంటే దేహం పెరిగి పెద్దవారు వీళ్ళు అమ్మ అక్క అత్తారు మాట్లాడుకుని వస్తాయి, వాళ్ళు అనిపిస్తారు వీళ్ళకి వస్తాయి. నేను నేర్చుకుంటాను అని నేర్చుకుంటాడా? వస్తాయి వస్తాయి మాటలు. అంతేతనే మా పిల్లాడు మాటలు నేర్చేసుకున్నాడండి అంటారు. ఏమంటారు? మాటలు వస్తున్నాయి అంటారు. తర్వాత మా పిల్లాడు హై స్కూల్లో బాగా చదివేసుకున్నాడండి అంటారు. అంటే వీళ్ళకి అప్పుడే కర్తృత్వం పెట్టేశారు వాళ్ళు. హై స్కూల్లో పడేస్తే అయితే బుద్ధిమంతులు ఉంటారు, లేదా అల్లరి చెందిన వాడు అల్లరి చెందిన వాడు అయితే 30 మార్కులు వస్తే బుద్ధిమంతులు అయితే 70 మార్కులు అవుతూ ఉంటాయండి. ఈ లోపల ఓ 10 పేర్లు వస్తాయి. హార్మోన్స్ టేక్ ఓవర్, టెస్టోస్టెరోన్ ఇవన్నీ టేక్ ఓవర్ చేసేస్తాయి. హార్మోన్స్ వీటికి ఏం లేదు. ఎవరో నా దగ్గరికి వచ్చి ఏమన్నా అక్కడ ఎంత స్కాండల్ అయిపోతుందండి అనేవాళ్ళు అంటారు. స్కాండల్ ఏదైనా చూసుకో మరి ఏమిటంటే హార్మోన్స్ ఎంత హార్మోన్స్ నిజం. ఈ హార్మోన్స్ ఆ హార్మోన్స్
ఉంటుంది. అక్కడ కర్త ఎవరు? అదే కర్త లేడు, సన్నిధిలో నెయ్యి కరిగింది, నెయ్యి కరగడం ఉంది, కర్త లేడు. హార్మోన్స్ ఉన్నాయంటే కర్త ఎవరు? ఎలా ఉంటే హార్మోన్స్ పెద్ద పెద్దవాడు పిల్లలు ఉంటారు, హార్మోన్స్ ప్రభుత్వండి, హార్మోన్స్ అంటే ప్రభుత్వం. ఈ లోపల దేహం శిథిలం, దేహం పడుతుంది. ఇందులో నీ కర్తవ్యంలో ఎక్కడం లేదు, ఏమీ లేదు. కాబట్టి నేను చెప్పిన ఎగ్జాంపుల్ చూసారా, సర్జరీ విత్ ది బెస్ట్ ఎగ్జాంపుల్. ఎంతనే ఒక ఫిలాసఫర్ ఉన్నాడు, యూ డు నాట్ లివ్ ఎ లైఫ్, ఎ లైఫ్ ఈజ్ లివ్డ్ ఫర్ యూ. నేను జీవిస్తున్నాను అని కాదు, నన్ను అడుగుపెట్టుకుని జీవితము సాగిపోతుంది. కాబట్టి సాక్షి నువ్వు తెలుసుకో అని మీరు తెలుసుకుంటాను, అలా సాక్షిస్తున్నాను తెలుసుకుంటాను. తెలుసుకుంటే ఏమైపోతుంది? మద్భావం మమ భావం సద్రష్ట అది వచ్చి వాడు నా స్వరూపం కృష్ణాన్ని తెలుసుకున్నవాడు నా స్వరూపం. ఈశ్వరుని పొందుతారు, కాబట్టి ఈశ్వరుని పొందడం అనేది అది ఒక క్రియ కాదు, అది ఒక క్రియ కాదు. క్రియ కాదు అంటే అర్థమండి, ఈశ్వరుడు ఎక్కడో వైకుంఠంలో ఉన్నాడు, మీరు వెళ్ళిపోయి వైకుంఠానికి వెళ్ళి ఆయన చూస్తారు. అలాంటిగా ఈశ్వరుని పొందడం అనేది కాదు. ఇప్పుడు మోడీ గారిని పొందాలి, పొందాలంటే ఏం చేయాలి? మీరు ఏం చేయాలంటే ఢిల్లీ వెళ్ళాలి, లేకపోతే ఇంటర్నెట్లో యూ హ్యావ్ టు సీక్ అపాయింట్మెంట్, అపాయింట్మెంట్ కావాలన్నారు రాయాలి. అప్పుడు ఆ సెక్రటరీ ఎవరో ఉంటారు మీరు ఆఫీస్లో, వాళ్ళు వాళ్ళకి రిప్లై ఇస్తారు, వెళ్ళి ఎందుకంటే మీకు అపాయింట్మెంట్, వాళ్ళు వాళ్ళకి క్వశ్చన్ అయిపోతారు, మీరు ఆ క్వశ్చన్స్ సమాధానం చెప్తారు, చెప్తే వాళ్ళు దాన్ని విజ్ఞానం చేసి యూ నీడ్ నాట్ మీ ఫోన్ రిప్లై ఇస్తారు, మీ ఇవ్వాల్సిందే రిప్లై ఇస్తారు. ఒకవేళ మీకు అవ్వాల్సింది నిజంగా ఉందనుకోండి, వాళ్ళు ఏం చేస్తారంటే ఒక చిన్న బ్రీఫ్ నోట్ తయారు చేసి అండర్ సెక్రటరీ పైన సెక్రటరీ పూర్తి చేస్తారు. అది దానికి వాల్యూ కనుక ఉన్నట్లయితే అది అలా అంచనించడం దాచి ఒకరోజు పొద్దున్న మోడీ గారి పేరు మీద చిన్న నోటు ఉన్న ప్రత్యక్షం అది ఆయన చూసుకుంటారు. చూసుకుని వాళ్ళు బుద్ధిగా ఉన్నాను పక్కన ఆయన ఆయన ఓకే ఫిక్స్ అపాయింట్మెంట్ అని చిన్న నోటు ఓకే అని నోటు అని మళ్ళీ ఖైదాలు కిందకి వెళ్ళినప్పుడు వీడి అపాయింట్మెంట్ క్యాలెండర్లో ఉంటే ఆయన అనుమతి తీసుకుని వీడికి తోడేస్తారు. ఫలానా రోజులు రోజు మనకి నేను ఉంటుంది, అప్పుడు వీడు వెళ్తాను, వీళ్ళు ఆయన్ని కలిసి కలవండి ఆయనతో మాట్లాడొస్తారు. దేవుడు నీకు పొందడం అంటే అలాగే కదా, ఇద్దరిపై మాకు గేమ్గా దేవుడు వైపులో ఉంటాడు, ఏదో సంసారో లేదా చక్కలేమో చేసి 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 వాళ్ళ పుణ్యాన్ని ఉంటుంటే దేహజ్యానం ఈ మధ్యలో ఈ దేహజ్యానం ఎప్పుడు మరణం లేకుండా దేవుడిని చూడవచ్చు కదా, అది కుదరదు. నాకు దేవుడిని దర్శించడానికి మధ్యలో ఏమి ఉండాలి? మరణం. ఈ మరణం మధ్యలో నేను ఎక్కడ ప్రారంభం అంటే అట్లేదు సార్.
ఇట్ ఏ సెంటిమెంట్ ఈశ్వరుని కోరుకుంట? ఇజ్ ఇట్ ఏ సెంటిమెంట్? అదే అలాగా సెంటిమెంట్ హనుమంతుడికి ఈ రాముడు అంటే సెంటిమెంట్ ఏమిటో చెప్తున్నాడు. కాబట్టి ఆయన ఏం చేశారు, ఆ రామవారిని హృదయంలో ఫిక్స్ చేసేసుకున్నాడు. మరి రామవారిని హృదయంలో ఫిక్స్ చేసుకుంటే మరి రామరాజ్యం ఏం చేస్తాడు? రామరాజ్యం అంటే అంటే ఎలా కదా, ఆ రాముడు రాముడు దీనికి ఏదో సెంటిమెంటల్ మీనింగ్ ఇవ్వాలి. ఈజ్ దట్ వాట్ ఈస్ గెయిన్ ఆఫ్ ది రామ దేవుడిని అలాగా పొందడం కాదు. దీని నాటే సెంటిమెంట్ దెన్ వాట్ ఈస్ గెయిన్ ఆఫ్ గాడ్ గాడ్ని కదా మన భావం శోధించి వాడు ఈశ్వరుడు యొక్క స్వరూపము పొందుడు అని ఎలా పొందుతాడు అంటే చూడండి, ఫస్ట్ స్టెప్ ఏంటంటే సద్గుణ ప్రాప్తి ఈశ్వర ప్రాప్తి అనే సిద్ధాంతం. దీన్ని చాలా బలంగా ప్రతిపాదించిన భగవాన్ గురించి ఆయన దాన్ని ఎంత బలంగా ప్రతిపాదించాడంటే, చూడు నువ్వు సద్గుణాలను నేర్చుకో కాదు, నేను ఈశ్వరుడు మాట మాట్లాడేదంటే మొట్టికాయ వేస్తాను కలపుచ్చుకోవాలి. ఈశ్వరుడు అంట మమ్మీ ఈ సద్గుణాలు నేర్చుకో అన్నంత పౌరుషంగా చెప్పాడు, అంత పౌరుషంగా చెప్పాడు. అష్టవిధ చారిత్రము ఒకటి పెట్టాడు, దాన్ని అహింసలో ఒకటి పెట్టాడు. అష్టవిధ చారిత్రము అని పెట్టి ఈ 8 సద్గుణాలు నేర్చుకో అన్నది దేవుడిని పొందడం దేవుని దేవుడిని తెయ్యాలి ఉంచుకో ఎన్ని గుణాలు ఉంచుకో కొంచెం సౌమ్యంగా చెప్పాడు అనుకోండి, చెప్పాలనుకో చెప్పచ్చు. ఇప్పుడు వేరే అంశంలో నాకు ఇంజనీరింగ్ కాలేజీ సీట్ కావాలంటే చదువుకోవాలంటే అంశం పరిచుకోవచ్చు, ఈ క్లాసులో అంటే చదువుకో. ఇప్పుడు చదువుకోవాలంటే పాఠం చెప్తాను, నేను ఎక్కడ పాఠం చెప్తాను కాబట్టి ఇంజనీరింగ్ కాలేజీలో సీట్ పాఠం ఏంటంటే ఎవరంటే సీట్లు వేయాలి దోర్చుకో కూర్చో ఎక్కడ చదువుకోని చెప్తానే చెప్తాను అలా చెప్పాడు బుద్ధుడు. బుద్ధుడు ఏమో లేడం లేదు. సపోజ్ ఇంజనీరింగ్ కాలేజీ లేదు సీట్లు లేదు పోయి కూర్చుని ఎక్కడ చదువు అని చెప్పారనుకోండి, పది ఇంటికి వెళ్ళి తండ్రితో నువ్వేమో ఎంత డబ్బు కోసమో ఆయన కాలేజీ లేదు అంటున్నాడు సీటే లేదు అంటున్నాడు అని చెప్పాడు అనుకో, అది బుద్ధిజం. దట్ ఈస్ బుద్ధిజం, నాట్ బుద్ధ. బుద్ధిజం ఇజం పెట్టాలి, ఏమి లేదు శూన్యము ఇది బుద్ధిజం. నాకు బుద్ధ బుద్ధుడు ఏమన్నాడంటే అష్టవిధ చారిత్రం అది మన వైద్యంలో కూడా వేదాల్లో కూడా ఉంది. సద్గుణ ప్రాప్తి ఈశ్వర ప్రాప్తి మీరేం చేస్తారంటే మీ హృదయంలో పరిశీలించండి, మీకక్కడ మాలింపము ఉన్నదా? మాలింపం అంటే ఏమిటి? ఇదంతా నేనేం చేశాను, కుటుంబాన్ని నేనేం పోషిస్తున్నాను, ఈ పాండిత్యం అవుతానా అదే అనే మాటలో ఉందా? ఉందండి ఒకసారి ఉంది, అది లేకుండా చేయండి. ఓకే తెలుసుకుంటే దంభం ఏమైనా ఉందా? ఇందుకు ఒకసారి ఈ విధంగా 20 సద్గుణాలు ఉన్నాయి. వాటికి ఇది జ్ఞానం, ఎంత జ్ఞానం
పక్షి ఈ కూలే నాది అనుకుంటున్నా అనుకుంటుంది. ఇంటికి వెళ్ళచ్చు, సాయంకాలం మళ్ళీ ఇంటికి వెళ్ళచ్చు, ఊరు నాది అనుకో. ఆ చెట్టంతా దాన్ని, చెట్టంతా దాన్ని కాదు, ఆకాశం ఉంటా ఆ పక్షి. ఆ విధంగా ఈ దేహమే నేను అనేటువంటి అజ్ఞానం నుంచి బయటకు వచ్చి ఈ దేహం నేను కాదు, అన్ని దేహములు నేనే, అన్ని దేహములు నేనే ఉన్నాను, ఆత్మస్వరూపం ఈ జగత్తంతా నాదే నేనే అని ఎవరైతే తెలుసుకుంటారో, అంటే అహంభవాన్ని వచ్చేదాన్ని జ్ఞానం చేత తిరస్కరించి తన యొక్క పూర్ణత్వాన్ని ఎవరు సాక్షాత్కరించుకుంటాడో, ఎవరు అనుభవాన్ని తెలుసుకుంటాడో వాడే దేవుడు. అదేమిటంటే మరి వీడికి అనుభవం కాదు వచ్చింది, దేవుడు ఎప్పటి నుంచో ఉన్నాడు కదా, అంటే కదా సరైన వీడు వెళ్ళి దేవుడితో కలిసిపోతున్నాడు. నది వెళ్ళి సముద్రంలో కలిసినట్టుగా నది యొక్క ప్రవాహం సముద్రంలో కావాలతోటి ఇది చేతార్థమైంది. ఆ విధంగా ఎవడైతే గుణము యొక్క వ్యాపారంలో సాక్షిగా దర్శిస్తూ ఉంటాడో వాడు నాణ్యతమైనటువంటి ఆత్మస్వరూపాన్ని తెలుసుకొని మద్భావం అధిగమించి నా స్వరూపము పొందుతున్నాడు. భాష మద్భావం to have